సో మనకి 6,000 రూపీస్కి మనం క్రిప్టో కోచింగ్ ఇస్తూ ఉన్నాము. సో సబ్జెక్ట్ గుర్తుంచే విధంగా మనము టీచింగ్ అనేది ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే మన వీడియోస్ డెమోస్ ఉన్నాయి, మీరు గమనించి జాయిన్ అవ్వగలరు. తర్వాత ఓన్లీ ఇండియన్ పాలిటీ కావాలనుకున్న వాళ్ళకి కూడా మనకి, సో ఓన్లీ పాలిటీ కూడా మనం కోచింగ్ ఇస్తూ ఉన్నాం. మనం లక్ష్మీకాంత్ బుక్, శంకర్ రమాదేవి, ఇలా కొన్ని స్టాండర్డ్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 టీఎస్పీఎస్సీకి పనికొచ్చే విధంగా ఆర్టికల్స్ను గుర్తుపెట్టుకునే విధంగా 360 డిగ్రీస్లో అనాలిసిస్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవరి టాపిక్ని మనం మిస్ అవ్వకుండా ఇన్డెప్త్ అనాలిసిస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చరికి ఈరోజు మన టాపిక్ ఏంటి సార్ అంటే, తెలంగాణలో నిన్న అంటే మనకి ఈరోజు 9th కదా, తెలంగాణ స్టేట్ వాళ్ళు మనకి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10% కోటా అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ని బేస్ చేసుకొని ఈరోజు మనం ఏం స్టడీ చేయబోతున్నాం సార్ అంటే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరు, తర్వాత వచ్చరికి దీనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, అంటే డైరెక్ట్గా ఇస్తారా, దీనికి ఏమన్నా క్రైటీరియాస్ ఉన్నాయనేది మనం చూస్తాం. ఇక్కడ దీనికి సంబంధించిన అమెండ్మెంట్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాం అది. సో ఇప్పుడు మనకి ఈ నెంబర్ చెప్పగానే మనకి మీకు 101 నుంచి 104 వరకు అమెండ్మెంట్స్, ఇయర్స్, తర్వాత ఆ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అనేది ఒక ఓవర్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకునే టెక్నిక్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చరికి ఇప్పటివరకు ఏమేమి స్టేట్స్ ఇంప్లిమెంట్ చేసినాయి, టాప్ 3లో ఉన్నటువంటి స్టేట్స్, ఏ స్టేట్స్లో ఇంప్లిమెంట్ కాలేదు, ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు, వై నాట్ అనేది గురించి కూడా మనం చూస్తాము. తర్వాత వచ్చే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ, దీనికి ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటి, ఈ ఆర్టికల్స్ని ఎలా కూడా గుర్తుపెట్టుకోవాలో మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమన్నా, ఇందిరా సహాని కేసు కావచ్చు, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అనేది 50% దాటింది కదా, మరి దాటకూడదు కదా, మనకి ఇందిరా సహాని కేసు ప్రకారం దీనికి ఉన్నటువంటి మనకి ఛాలెంజెస్ ఏంటి దాన్ని కూడా చూస్తాం మనం. రిజర్వేషన్స్ ఇండియా స్టేట్, ఇండియాలో ఉన్నటువంటి పర్సంటేజ్ ఎంత ఉంది రిజర్వేషన్, స్టేట్స్లో రిజర్వేషన్స్ ఎంత ఉంది, ఈక్వల్గా ఉందా, ఈక్వల్గా లేకపోతే ఎంత ఉంది అనేది చాలా కొత్త కొత్త అంశాలు అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ క్లాస్ విన్నారంటే మీరు చాలా అంశాలు మీరు నేర్చుకుంటారు. సో అభ్యర్థులు మనకి ఆల్రెడీ ఫండమెంటల్ రైట్స్లో నేను చెప్పాను, మన స్టూడెంట్స్ మీరు చెప్పుకోవాలి, మీరు యాడ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఒక్క పాయింట్ మీరు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత, సారీ, తెలంగాణకి మనకి ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఇండియాకి స్టేట్కి ఉన్నటువంటి వేరియేషన్స్ ఒక్కటి మీరు అప్డేట్ చేసుకుంటే చాలు, మిగతాదంతా రాజకీయకి మనం చెప్పుకున్న అంశాలే, రైట్? ఇక మనకి ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం, దీన్ని రాసుకుందాం. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అన్నమాట. వీకర్ సెక్షన్స్ అంటే ఆర్థికంగా బలహీనమైనటువంటి వర్గము అంటారు. ఎవరు? ఆర్థికంగా బలహీనమైనటువంటి వర్గాలు, ఆర్థికంగా బలహీనమైనటువంటి వర్గాల వారికి ఈరోజు 10% రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేది కాన్స్టిట్యూషన్లో, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉందంటే లేదు. ఇది ఎప్పుడొచ్చిందంటే 103వ రాజ్యాంగ సవరణ జనవరిలో మనకు వచ్చింది. సో కరెక్ట్గా మనకి 2019 జనవరి 2019 కరెక్ట్గా మే నెలలో మనం ఎలక్షన్స్కి వెళ్తున్నామనగా, జనరల్ ఎలక్షన్, దట్ ఇస్ ద 2.0 బీజేపీ ఎలక్షన్స్కి వెళ్ళే ముందు జనవరి నెలలో మనకి అమెండ్మెంట్ చేయడం అనేది జరిగింది. ఇది ఓటు బ్యాంక్ రిజర్వేషన్స్ అని చెప్పేసి పక్కా మనకు అర్థమవుతూ ఉంది, రైట్? మీరు డిస్క్రిప్టివ్ రాస్తున్నప్పుడు అనాలిసిస్ చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే మనకి ఇవ్వాలనుకుంటే స్టార్టింగ్లో ఇవ్వచ్చు కదా, 2014లో ఫామ్ అయినప్పుడు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ఇచ్చారంటే అది ఓటు బ్యాంక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక మనకి తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే, 103వ రాజ్యాంగ సవరణ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? 103వ రాజ్యాంగ సవరణ 2019 అన్నప్పుడు ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఉన్నాయి కదా సార్ అమెండ్మెంట్స్ అన్నప్పుడు, సింపుల్గా నేను ఇచ్చే టెక్నిక్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అన్నప్పుడు ఎన్ని పదాలు ఉన్నాయి, 3 పదాలు ఉన్నాయి కాబట్టి 103వ రాజ్యాంగ సవరణ, 3ని 3 సార్లు చేసుకుంటే ఎంత వస్తుంది, 9 వస్తుంది, రైట్? ఇలాగ ఇప్పటివరకు ఎన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయంటే 104 వరకు ఉన్నాయి. ఇప్పుడు మనకి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అమెండ్మెంట్స్లో 101 అమెండ్మెంట్ ఒకటి, 102 ఒకటి, 103, తర్వాత చరికి 104 అమెండ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది, ఇక్కడ నుంచి వెన్ అడగడానికి ఛాన్స్ ఉంది. 101వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2017లో వచ్చింది. ఇవన్నీ సీరియల్గా మనం తీసుకోవచ్చు. తర్వాత చరికి 102వ రాజ్యాంగ సవరణ 2018, ఇప్పుడే మనం చెప్పుకున్న 2019, ఇది వచ్చరికి 2020లో వచ్చింది. ఇక మనకి లేటెస్ట్ కాబట్టి 2020 గుర్తుపెట్టుకుని ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్పుకున్నాం, ఇదంతా కూడా సీరియల్ నెంబర్ వస్తూ ఉంటుంది. ఇక్కడ పోతే మనకి ఈ 101 అమెండ్మెంట్ దేనికి సంబంధించింది సార్ అంటే జీఎస్టీకి సంబంధించింది.
సో జిఎస్టీ మనకి 2013లో ఇంప్లిమెంట్ అయిందని మనకు తెలుసు కదా. అయితే జిఎస్టీ రెండు రకాలు ఉంటుంది, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, రెండు రకాలు. ఇది నెంబర్ వన్ సెంట్రల్ జిఎస్టీ, తర్వాత జరిగే సెంట్రల్ స్టేట్ జిఎస్టీ అని చెప్పేసి రెండు ఉంటాయి. మీరు మనం ఏదైనా బిల్ పేమెంట్ చేసినప్పుడు మనకు ఉంటుంది కదా, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇది సెంట్రల్ అండి ఇది స్టేట్ అని చెప్పేసి ఇస్తూ ఉంటాయి. అంటే ఎవరెవరికి, ఒకటి సెంట్రల్కి, రెండోది స్టేట్కి. ఒకళ్ళు ఎవరు సెంట్రల్, రెండో వాళ్ళు ఎవరు స్టేట్, అట్లా గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళు సెంట్రల్, రెండోది స్టేట్, అంటే ఇద్దరున్నారు కాబట్టి 101 గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ అని చెప్పేసి 102 అమెండ్మెంట్ ప్రకారం కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కొరకు దీన్ని చేయడం జరిగింది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, ఓబీసీ అన్నప్పుడు బి నెంబర్ ఎంత, ఆల్ఫాబెటిక్లో బి నెంబర్ ఎంత, 2. సో కాబట్టి 2 అంటే ఇక్కడ 102 అమెండ్మెంట్. ఇక్కడ 103 మనం చెప్పుకున్నాం కదా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 3 ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మాత్రము మనకి చెప్పడానికి కూడైతే లేదు కానీ ఇక్కడ సబ్జెక్ట్ చెప్తాను చూడండి. 104 అమెండ్మెంట్ ప్రకారం మనకి రెండు చేంజెస్ వచ్చాయి. మనం చేంజెస్ చెప్పుకుముందు చిన్న బేసిక్ పాయింట్ చెప్తాను. రెండు కాన్స్టిట్యూషన్ మనకి లెజిస్లేటివ్ బాడీస్ ఉంటాయి, దీన్ని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, దీన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు. దీన్ని కేంద్ర శాసనసభ అని, దీన్ని రాష్ట్ర శాసనసభ అంటారు. వాట్ ఇస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే ఫర్ మేకింగ్ ఆఫ్ ది లా. సో దాన్ని బేస్ చేసుకొని లెజిస్లేటివ్ అనే పదం వచ్చింది మనకి ఇక్కడ. రైట్, ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనకి ఎవరు ఉంటారు సార్ అంటే ఎలెక్ట్, మనకి రాజ్యసభ ఉంటుంది, లోక్సభ ఉంటుంది. సేమ్ మనకి స్టేట్లో కూడా విధానసభ, విధాన పరిషత్. నేను ఇక్కడ రాస్తున్నాను విధానసభ, విధాన పరిషత్. విధానసభ అంటే మనకి ఎమ్మెల్యేలని, విధాన పరిషత్ అంటే మనకి ఎమ్మెల్సీలు అంటారు. ఇప్పుడు చూడండి, ఈ ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ పాయింట్ ఏం చేశారు సార్ అంటే, సెంట్రల్ లెవెల్లో, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎవరైతే ఉన్నారో లోక్సభలో, ఈ లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరు సార్ ఎంపీలు అంటే, ఎస్సీ ఎస్టీల యొక్క ఎంపీల యొక్క మనకి రిజర్వేషన్స్ అనే 10 ఇయర్స్కి పెంచారు. అంటే ప్రతి 10 మనకి రాజ్యాంగంలో మనకి ప్రతి 10 మనకి ఒక పర్మనెంట్గా వీళ్ళకి రిజర్వేషన్స్ లేవు. ఇది మనకి అమెండ్మెంట్ ద్వారా ఇవ్వటం జరిగింది. వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం కూడా కావాలని చెప్పేసి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనకి అమెండ్మెంట్ అని అంటే అమెండ్మెంట్ చేసుకుంటూ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వ్ సీట్స్ అని మనకి చూస్తూ ఉంటాం. మనం చూస్తూ ఉంటాం ఎస్సీ రిజర్వ్డ్, ఎస్టీ రిజర్వ్డ్ ఎక్కడవి, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓన్లీ లోక్సభ, నాట్ రాజ్యసభ. ఈ పాయింట్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి 2020 నుంచి నెక్స్ట్ 2030 వరకు ఇవే రిజర్వేషన్స్ అనేవి మనకి కంటిన్యూ అవుతాయి. నెంబర్ 2 ఏంటి సార్, సేమ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలు ఎక్కడ, ఇది కూడా ఎక్కడ, ఓన్లీ విధానసభ నథింగ్ బట్ ఎమ్మెల్యేలు. సో ఎమ్మెల్యేల యొక్క రిజర్వేషన్స్ అనే సేమ్ కూడా మళ్ళీ ఏమవుతాయి సార్ అంటే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మరొక 10 ఇయర్స్ పెంచుతా ఉన్నట్టు 104వ రాజ్యాంగ సవరణ 2020లో చేశారు. ఈ రెండు అయిపోయినాయి సార్. మరొక అంశం ఏంటిది అన్నప్పుడు, 104వ రాజ్యాంగ సవరణ ఏంటి అని కనుక తీసుకుంటా ఉన్నప్పుడు, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ నామినేట్ టు ది రాజ్యసభ, టు ది లోక్సభ, టు ఆంగ్లో ఇండియన్స్ అంటారు. ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని లోక్సభకి ఇద్దరిని నామినేట్ చేస్తాడు రాష్ట్రపతి. అలాగే విధానసభకు కూడా గవర్నర్ గారు ఒక ఆంగ్లో ఇండియన్స్ని చేస్తాడు. సో మీకు ఒకవేళ ఇంకొంచెం క్లారిటీ కావాలి మాకు మొత్తం అనుకుంటే, మీరు ఆల్రెడీ నేను పెట్టాను పాలిటీలో మీకు రీసెంట్ అమెండ్మెంట్స్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను, ఒకసారి చూడండి మీకు తెలుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడేంటి సార్, ఇక్కడ ఎవరికి సార్ అంటే ఆంగ్లో ఇండియన్స్. సో ఆంగ్లో ఇండియన్స్ ఎవరంటే సార్ అంటే, అబ్బాయి తప్పనిసరిగా ఐరోపా ఖండానికి చెందిన వాడయ్యండి, అమ్మాయి ఇండియన్ అయితే వీళ్ళకి మధ్య పుట్టినటువంటి బిడ్డలే లేకుంటే క్రాస్ బిడ్సే ఆంగ్లో ఇండియన్స్ అంటారు. జనరల్గా ఇంతకుముందు ఏం చేశాడు సార్ అంటే, లోక్సభకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసేవాడు. రైట్ చూడండి, ఇక్కడ కూడా ఆంగ్లో ఇండియన్స్ ఎవరు సార్ అంటే, విధానసభకి ఒక వ్యక్తిని గవర్నర్ నామినేట్ చేసేవాడు. 104వ రాజ్యాంగ సవరణ ప్రకారము ఈ ఆంగ్లో ఇండియన్స్ని తీసేయడం జరిగింది. అసలు ఆంగ్లో ఇండియన్స్ని ఎందుకు తీసుకుంటారు సార్ అంటే, ఫర్ ది ల్యాక్ ఆఫ్ ఎడిక్యుయేట్ రిప్రజెంటేషన్ అంటారు. వాళ్ళు రిప్రజెంటేషన్ అనేది ఎలక్షన్లో ఎన్నిక కాలేదు కాబట్టి వీళ్ళు కూడా ఉండాలని చెప్పేసి వీళ్ళని తీసుకోవడం జరిగింది. రైట్, నా పాయింట్ మిస్ అవుతాను అందుకని నేను దీన్ని కట్ చేసుకుంటూ వస్తా ఉన్నాను, ఎందుకంటే నేను ఫోకస్ చేయాల్సింది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. రైట్, ఇలాగా 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 10% రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ 10% రిజర్వేషన్ ఎవరికి ఇస్తున్నారు సార్ అంటే, అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమ్యూనిటీ వాళ్ళు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కానిటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళే జనరల్ కేటగిరీ కిందకి వస్తారు, వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వటం జరిగింది. ఇంకెవరికి ఎవరికి ఇస్తారు సార్ అంటే, మనకి వీళ్ళకే మాత్రమే. ఎవరు వస్తున్నారు ఇక్కడ జనరల్ కేటగిరీ అంటే, ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఓసీ కమ్యూనిటీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తున్నారు. నోట్, ఎక్కడ ఇస్తున్నారు సార్ రిజర్వేషన్ సార్ అంటే, ఓన్లీ ఎడ్యుకేషనల్ రిజర్వేషన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్, నాట్ ఇన్ ప్రమోషన్స్, గుర్తుపెట్టుకోండి. సో విద్య మరియు ఉపాధిలో, మనకి విద్య మరియు ఉపాధికి సంబంధించిన విషయాల్లో మాత్రమే రిజర్వేషన్స్ ఇస్తున్నారు, కానీ ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఇవ్వటం లేదు.
ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్, అంటే మనకి ఎస్సీ ఎస్టీకి 10% రిజర్వేషన్ అనేది మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 క్లాజ్ 6 అని ఉంటుంది, తర్వాత చరిక ఆర్టికల్ 16 క్లాజ్ 6 ఎగ్జాక్ట్గా మనకి EWS అన్నప్పుడు మూడు పదాలు ఉన్నాయి కదా, అలాగే మూడుని డబల్ చేసుకుంటే మనకి 6 వస్తుంది, ఇక్కడ కూడా 6 వస్తుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. సో 15 క్లాజ్ 6 ఏం చెప్తాం సార్, అంటే 15 ఆర్టికల్ ఏం చెప్తుందంటే FIVE 5 అంటారు కదా, ఈ అనేటువంటి ఓటు తీసుకుంది, ఈ అంచే రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఎవరైనా చదువుకోవడానికి ప్రైమరీ ఫంక్షన్ మెయిన్ ఉద్దేశం ఏంటి సార్, ఎందుకు చదువుకుంటారంటే జాబ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ అంటారు, జాబ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ అంటారు. నెక్స్ట్ అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆలోచన అంటే జాబ్. కాబట్టి 15 ఆర్టికల్ తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి సార్, అంటే 16th ఆర్టికల్. సో ఇక్కడ మనం FIVE 5 అని చెప్పేసి రాసుకున్నాము, ఈ ఫార్ ఎడ్యుకేషనల్ జాబ్ తర్వాత ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను మీ కొరకు, ఇక్కడ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 15 ఏం చెప్తుంది సార్, అంటే ప్రొహిబిషన్ ఆఫ్ సర్టన్ గ్రౌండ్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే కొన్ని అంశాలని ఏమంటారంటే నిషేధించాలంటే ఏంటంటే సార్, అంటే రిలిజను, రేసు, జెండరు, తర్వాత సరే క్యాస్టు, బర్త్ ప్లేస్ అని చెప్పేసి ఒక 5 అంశాలు ఉంటాయి. 15 ఆర్టికల్ ప్రకారం 5 అంశాలను మనము వాటిని ప్రాక్టీస్ చేయొద్దు, వాటిని ప్రొహిబిట్ చేసి పడేసేలా. కులము, జాతి, మతము, జన్మ, లింగ భేదం అనేది ఉండకూడదు. ఆర్టికల్ 16 ప్రకారం ప్లై ప్లస్ 2 అని చెప్పేసి తీసుకోవచ్చు, మొత్తం 7 ఉంటాయి. ఇక్కడ 5 ఏంటి సార్, అంటే ఇక్కడ ఏదైతే మనం చెప్పుకున్నాము రిలిజన్, రేసు, జెండర్, క్యాస్ట్, బర్త్ ప్లేస్, ఇక రెండోది ఏంటి సార్, అంటే హెరిడిటీ, వంశ పారంపర్యము, తర్వాత రెసిడెన్స్ అంటారు, నివాసము అంటారు, రెసిడెన్స్. సో ఇవన్నీ కూడా మనకి ఎంప్లాయ్మెంట్ విషయంలో చూడకూడదని చెప్తూనే ఈరోజు రిజర్వేషన్స్ ఇస్తున్నారు. సో క్యాస్ట్ అనేది చూడకూడదని చెప్తున్నారు కదా, క్యాస్ట్ని ప్రొహిబిట్ చేయాలనుకుంటున్నారు కానీ ఈరోజు మనకి రిజర్వేషన్ వచ్చినాయి. అయితే మీకు ఒక పాయింట్, రిజర్వేషన్స్ అనేవి క్యాస్ట్ బేస్డ్ వచ్చాయా, రిజర్వేషన్స్ అనేవి మనకి ఎకనామికల్ కండిషన్స్ వచ్చాయా, మరొక ఏంటని ఉన్నదా, ఏజ్ తీసుకుందాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, 103rd అమెండ్మెంట్ 2019 బిఫోర్ ఎలా ఉండే సార్, అసలు కాన్స్టిట్యూషనల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఏ బేస్ని ఇచ్చారు, ఈరోజు మనకి ఓసీకి వాళ్ళకి ఏ విధంగా రిజర్వేషన్స్ ఇస్తున్నారు అనేది మనం తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి బిఫోర్ 103rd అమెండ్మెంట్ ప్రకారం ఎలా ఇస్తున్నారు సార్, అంటే దీస్ ఆర్ నాట్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్, దీస్ ఆర్ నాట్ ఎకనామికల్ బేస్డ్ రిజర్వేషన్స్. ఏంటి సార్, అంటే దీస్ ఆర్ ద రిజర్వేషన్ బేస్డ్ ఆన్ ది దోస్ ఆర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అనమాట, ఎడ్యుకేషనల్లీ అండ్ సోషియల్లీ అంటే సోషియల్లీ బ్యాక్వర్డ్ అవుతున్నారు, విద్యాపరంగాను మరియు సామాజిక పరంగాను ఎవరైతే వెనుకబడిపోయినారో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వటం కొరకు ఇచ్చిందే, కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కుల ప్రాతిపదికన ఇవ్వలేదు. అయ్యా ఈరోజు మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చినారు కదా సార్, ఎట్లా అంటే ఎవరున్నారు ఎడ్యుకేషనల్గా, సోషియలాజికల్గా బ్యాక్వర్డ్గా ఉన్నారు ఎవరని కనుక చూస్తూ ఉన్నప్పుడు ఈ కమ్యూనిటీలో ఉన్నారు. అందువల్ల ఇది మనకి ఎస్సీ అనేది కులం కాదు, గ్రూప్, ఎస్టీ ఓబీసీ అనేది కులం కాదు, దాంట్లో చాలా సబ్ కులాలు అనేవి మనం చూస్తే ఒక గ్రూప్ కింద పెట్టడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైంది సార్, అంటే ఈరోజు ఎకనామికల్గా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఫైనలైజ్ చేసింది. ఎవరైతే ఎకనామికల్గా ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్తుంది. మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 2 కండిషన్స్ ఇక్కడ. సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఎడ్యుకేషనల్లీ, సోషలాజికల్ కానీ ఓసీ రిజర్వేషన్స్ అన్నీ కూడా ఎకనామికల్గా ఉన్నాయి, మనం అన్ని రకాలుగా ఫాలో అవుతున్నాము, అయితే క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ కాదు, ఎకనామికల్గా కూడా మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఎకనామికల్గా ఫాలో అవుతున్నప్పుడు దీనికి క్రైటీరియా ఏంటి సార్? సో మనకి చెప్పినటువంటి మనకి అమెండ్మెంట్ ప్రకారం ఏం చెప్తున్నారు సార్, అంటే ఫస్ట్ వచ్చరికి అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది చూస్తారు, తర్వాత వచ్చరికి ఇన్కమ్ అనేది మనకు చూస్తారు. ఫస్ట్ ఇన్కమ్ క్రైటీరియా తీసుకుందాం. ఇన్కమ్ ఏంటి సార్, అంటే 8 లాక్స్ కన్నా ఎవరికి ఎక్కువగా ఉండదు, లెస్ దాన్ అంటే 8 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ 10% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. అగ్రికల్చర్గా ఎవరికి ఇస్తారు సార్, అంటే 5 ఎకరాస్, 5 ఎకరాలు అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తున్నప్పుడు ఎవరికి కూడా ఇంత ఇన్కమ్ అయితే లేదని, తర్వాత వచ్చారు అగ్రికల్చర్గా 5 ఎకరాలు తక్కువ ఉన్న వాళ్ళే ఉన్నారు. అంటే 5 ఎకరాలు అంటే 2.5 హెక్టార్స్ అని పెట్టుకుంటారు, 1 హెక్టార్ అంటే 2.5 చెప్పుకుంటాం కదా, 2 హెక్టార్స్ అని చెప్పుకో, 2 హెక్టార్స్ అంటారు అన్నమాట, 2 హెక్టార్లు రైట్. 2.5 ఎకరాస్ని మనం 1 హెక్టార్ అంటాం కదా, 2.5 ఎకరాస్ని 1 హెక్టార్ అంటారు రైట్, ఆ పాయింట్ తీసుకోండి మనకి. సో ఇలాంటివి ఉన్నాయి, ఇదొక క్రైటీరియా. సో పొలం అయిపోయింది, తర్వాత ఇన్కమ్ అయిపోయింది. మూడోది ఏంటి సార్, అంటే ప్రతి ఒక్కళ్ళకు ఉండాల్సింది ఇల్లు ఉండాలని చెప్పేసి అనుకుంటారు, ఒక ఫ్లాట్ ఉండాలని చెప్పేసి అనుకుంటారు. ఈ ఫ్లాట్కి సంబంధించి కొంత మెజర్మెంట్స్ ఇవ్వటం జరిగింది. మీకు 2 పాయింట్స్ చెప్తాను, SFTలో ఒక రకమైనగా చెప్పుకుంటారు, తర్వాత వచ్చరికి స్క్వేర్ యార్డ్స్లో కూడా మనకి ఇవ్వటం జరిగింది.
అంటే ఎస్ఎఫ్టీ అన్నప్పుడు ఏం చేస్తారు సార్ అంటే ఒక గజము ఈజ్ ఈక్వల్ టు 9 SFTలు. చూడండి మీకు నేను చాలా క్లారిటీ ఇస్తున్నాను. ఒక గజం గంట అని రాశానా, రైట్. ఒక గజం ఈజ్ ఈక్వల్ టు 9 SFT. ఇప్పుడు రండి, ఇప్పుడు మనకి ఫ్లాట్ తీసుకుంటా ఉన్నప్పుడు స్క్వేర్ ఫీట్స్ అంటారు అన్నమాట, ఎస్ఎఫ్టీ అంటారు, ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్స్ అనమాట. ఎస్ఎఫ్టీలో తీసుకుంటా ఉన్నప్పుడు ఎంత ఇల్లు ఉండాలి సార్ అంటే 1000. 1000 అంటే 2 BHK ఫ్లాట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 2 BHK ఫ్లాట్ ఈజీగా వస్తుంది, అంత ఉండాలన్నాడు. తర్వాత ల్యాండ్కి సంబంధించి ఇంకా ఏమన్నారు సార్ అంటే స్క్వేర్ యార్డ్స్లో తీసుకుంటున్నాడు. స్క్వేర్ యార్డ్స్ అంటే గజాలు. సో గజాలు వచ్చరికి ఎంత ఉండాలి సార్ అంటే 100 గజాలు. ఇక్కడ 100 గజాలు, ఇక్కడ ఏమంటుంది 1000 SFTలు. స్క్వేర్ ఫీట్స్ గుర్తుపెట్టుకునేవే 100 గజాలు స్క్వేర్ యార్డ్స్ అంటారు. ఎక్కడ సార్ అంటే నోటిఫైడ్ మున్సిపాలిటీస్ అంటారు. నోటిఫైడ్ మున్సిపాలిటీలు కనుక ఉన్నట్లయితే నీకు 100 గజాల కన్నా నీకు ఎక్కువ స్థలం ఉండకూడదు. నీకు కావాలంటే 100 గజాలు × 9 వేసుకు ఎంత వస్తుంది నీకు, మనకి 900 వరకు నీకు మనకి ల్యాండ్ అనేది వస్తూ ఉంటుంది, రైట్. తీసుకో. సో 100 × 9 కదా, రైట్. ఇక మూడోది వచ్చరికి స్క్వేర్ యార్డ్స్లో చెప్తున్నారు ఏంటి సార్ అంటే 200 గజాలు అంటున్నాడు. 200 గజాలు అంటే ఎక్కడ సార్ అంటేది నాన్ మున్సిపాలిటీ అని రాసుకుందాం. నాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీలో 200 గజాల కన్నా ఎక్కువగా ఉండకూడదు. గజిబిజి గందరగోళం అనిపిస్తుంది కదా, ఫుల్ క్లారిటీ ఇస్తాను చూడండి. సో నెక్స్ట్ 5 అన్నాడు 8 అన్నాడు, తర్వాత వచ్చరికి 1000 అన్నాడు 100 అన్నాడు 200 అయిపోయింది. చూడండి ఇక్కడ ఏంటి సార్, 5 అంటే 5 ఎకరాలు. ఎప్పటికైనా సరే ఇలాంటి స్టాటిస్టికల్ డేటా పెట్టుకున్నప్పుడు ఇలాగా మళ్ళీ మనం దీన్ని ఓవర్వ్యూ తీసుకోవాలి. 8 ఎకరాలు, ఇదేంటిది 8 లక్షల రూపాయలు, ఇదేంటిది మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే ఎస్ఎఫ్టీలో ఉంటుంది ఎక్కువగా ఉన్నప్పుడు. ఇవచ్చరికి గజాలు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది, అయిపోయింది. సో ఇలాగ మనం తీసుకున్నామంటే మనకి మెమరీ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఏమి ఇస్తారు సార్ అంటే ఎంఆర్ఓ వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారు. ఇప్పుడు మనకి ఏం సర్టిఫికెట్ ఇస్తారు సార్, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇస్తారు. ఎవరికి? ఎస్సీలకి, ఎస్టీలకి, ఓబీసీ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికెట్ ఇస్తారు. ఈరోజు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఏం సర్టిఫికెట్ ఇస్తారంటే ఇన్కమ్ అండ్ ఎసెట్ సర్టిఫికెట్ అంటారు. ఇంకొక వర్డ్ యాడ్ చేశాడు, ఇన్కమ్ అండ్ ఎసెట్ అంటే ఇవి మనకి స్థిరాస్తులే కదా, ఇల్లు కానీ ఇవన్నీ కూడా ఇన్కమ్ ఎసెట్ సర్టిఫికెట్ అంటాడు. ఈ వర్డ్ని యాడ్ చేశాడు, చూడండి చాలా సింపుల్. అయితే ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా రిజర్వేషన్స్ అనేవి ఇండియాలో ఎలా ఉన్నాయి, తర్వాత వచ్చరికి తెలంగాణలో ఎలా ఉన్నాయి మనం చూద్దాం, రైట్. దానికన్నా ముందు ఏం చేద్దాం సార్ అంటే అసలు ఫస్ట్ ఈ 10% రిజర్వేషన్స్ అనేవి మనకి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చేసారంటే జనవరి 14, 2019. ఈ చట్టం చేసింది ఎప్పుడని చెప్పుకున్నాం, జనవరిలో చేశారు. ఎప్పుడైతే చట్టం చేసిందో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రం ఏంటి సార్ అంటే గుజరాత్ వాళ్ళు. మనకి ముఖ్యమంత్రికి అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత వచ్చరికి ఎవరు చేశారు సార్ అంటే జార్ఖండ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశాడు. మూడవ రాష్ట్రం వచ్చరికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేది ఇంప్లిమెంట్ చేసింది. చాలా ఇంపార్టెంట్ అమ్మ, చూడండి ఇక్కడ. ఇప్పుడు చూడండి మనకి చాలా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, గుజరాత్ ఎవరు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది, గుజరాత్, మనకు అది తెలిసింది. ఇప్పుడు సెకండ్ మర్చిపోవడానికి ఛాన్స్ ఉంది. జే అంటే ఇక్కడ గుజా అన్నప్పుడు జా అనే వర్డ్ మనకి బాగా వినిపిస్తుంది, గుజా, ఎస్ జడిదా జార్ఖండ్ అని గుర్తుపెట్టుకోండి. థర్డ్ వచ్చరికి ఉత్తరప్రదేశ్ అనమాట. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం అనేది లేటెస్ట్గా మనకి ఈరోజు ఇంప్లిమెంట్ చేసింది. అసలు నాట్ ఇంప్లిమెంటెడ్ స్టేట్స్ ఏమైనా ఉన్నాయంటే సార్, ప్రధానంగా మనకి తమిళనాడులో మనకి ఇంప్లిమెంట్ కాలేదు, కర్ణాటకలో ఇంప్లిమెంట్ కాలేదు, ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ కాలేదు. కేవలం ఈరోజు మనకి ఒక 17 రాష్ట్రాల్లో మాత్రమే రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి, మిగతా వాటిలో ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో మన ఏపీ వాళ్ళం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ కర్ణాటకలు ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు సార్ అంటే ఆల్రెడీ 70% వరకు రిజర్వేషన్స్ ఉన్నాయనేది ఒక విధానం. అయితే ఒక క్లిక్ కీ పాయింట్ మనం తీసుకుందాం ఏంటి సార్ అంటే దేశవ్యాప్తంగా ఈరోజు ప్రతి రాష్ట్రం ఎందుకు మనకి ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్? ఇది ఫండమెంటల్ రైట్స్ కదా, ఫండమెంటల్ రైట్స్ కనుక వైలేట్ అయితే Article 32 ప్రకారం, 226 ప్రకారం హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా. మరి ఎందుకంటే సార్ అంటే ఎగ్జాక్ట్గా మోడీ గారే చెప్పారు. ఏమని చెప్తున్నారు సార్ అంటే దీస్ కెనాట్ ఏమంటారంటే కెనాట్ ఎన్ఫోర్స్ ఇట్ అని చెప్పారు. కాంట్ ఎన్ఫోర్స్ అనే పదాన్ని అడతారు, దీస్ కాంట్ ఎన్ఫోర్స్ ఇట్ అంటాడు. ఇవి తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం లేదు, ఇది రాష్ట్రాలు ప్రత్యేకంగా ఇండివిజువల్గా రాటిఫై చేయాలి. వాళ్ళు తప్పనిసరిగా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటామని వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని ఒక జీవో లాగా జారీ చేస్తూ మళ్ళీ వాళ్ళు
దీన్ని ఆమోదిస్తాను, అప్పుడు మాత్రమే రిజల్ట్స్ వస్తాయి, కానీ ఇది తప్పనిసరి కాదు అని చెప్పేసి మోడీ గారే చెప్పడం జరిగింది. అందుకని దేశవ్యాప్తంగా రిజర్వేషన్స్ అనేవి మనకి ఇంప్లిమెంట్ కావట్లేదు. సరే బాగానే ఉన్నాయి రిజర్వేషన్స్ అన్నప్పుడు, ఈరోజు దేశం వ్యాప్తంగా రిజర్వేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి? గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారము ఈరోజు తెలంగాణ ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి తెలంగాణలో రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే రేపొద్దున మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. ఇప్పుడు తీసుకుందాం దేశవ్యాప్తంగా అంటే మనకు తెలిసిన ఫస్ట్ రిజర్వేషన్స్ తీసుకుందాం. మనకి ఎలా ఉంది సార్ అంటే ఎస్టీ వాళ్ళని ఫస్ట్ తీసుకుందాం. ఎస్టీ వాళ్ళకి ఎంత ఉందంటే 7.5%. ఇదంతా పాపులేషన్ జనాభాని బట్టి మనకి ఇస్తూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఎస్సీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి 15% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ జనాభా ఇంకా ఎక్కువగా ఉన్నారు కాబట్టి దేశవ్యాప్తంగా 27% ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంత వచ్చింది కనుక మనం తీసుకుంటా ఉంటే ఇది ఒక 5, ఇది ఒక 14, ఒకటి 9, తర్వాత వచ్చరికి 49.5% ఉంది. ఎప్పుడైతే ఎకనామికల్గా వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్స్ వచ్చిందో అప్పుడు ఎంత ఇచ్చారంటే 59.5 వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, 59.5, నాట్ 60%, ఎగ్జాక్ట్గా 59.65% ఉంది. ఇప్పుడు తెలంగాణకు వద్దాం. సో తెలంగాణకు వస్తూ ఉన్నప్పుడు మనకి రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి సార్ అంటే ఎస్టీ వాళ్ళకి 6% ఉంది, తర్వాత వచ్చరికి ఎస్సీ వాళ్ళకి 15% ఉంది, తర్వాత వచ్చరికి బీసీ వాళ్ళకి ఎంత ఉందంటే 29% ఉంది. దేశంలో ఎంత ఉంది? 27. మన తెలంగాణలో ఎంత ఉందని సార్ అంటే 29 ఉంది. అంటే ఇప్పుడు తీసుకోండి మనకి 6, 11 మనకి ఎంత వస్తుందంటే మనకి 3 వస్తుంది. 50% రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈరోజు ఎప్పుడైతే మనకి ఈరోజు మనకి ఫిబ్రవరి 8న మనకి ఎకనామికల్గా వీకర్ సెక్షన్స్కి ఇచ్చామో ఒక 10% యాడ్ అయినవి. ఇప్పుడు తెలంగాణలో మొత్తం రిజర్వేషన్ శాతం ఎంత సార్ అంటే 60. దేశంలో ఎంత? 59.6. ఇక్కడ ఆగాలి మనం. ఇంకా ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్స్ తీసుకుంటా ఉన్నప్పుడు దీంట్లో మళ్ళీ సబ్ క్లాసులు ఉన్నాయి. ఇక్కడ మోడ మనకి క్వశ్చన్ రావడానికి అర్థం అండి. బీసీఏ రైట్, నేను ఇక్కడ రాస్తున్నాను బీసీఏ, బీసీబీ, బీసీసి, బీసీడి, బీసీఈ. సో బీసీఈలు ఎవరు వస్తారు సార్? ముస్లిమ్స్ వస్తారు. మనకు తెలిసిన పాయింట్ ఇది. బీసీఏలో ముస్లిమ్స్ వస్తారు, బీసీసీలో క్రిస్టియన్స్ వస్తారు. సో మిగతా వాళ్ళల్లో మనకి ఏబిసి మనకు అందరు తెలిసింది. ఏ కేటగిరీ ఎంత ఉంది సార్ అంటే 7% ఉంది. బి కేటగిరీ ఎంత ఉందంటే మనకి 10% ఉంది, కొంచెం జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి. తర్వాత చరికి సి కేటగిరీ 1% మాత్రమే ఉంది, డి కేటగిరీ 7% ఉంది, ఈ కేటగిరీ మనకి 4% ఉంది. మొత్తం తీసుకుందాం మనం, 14 మనకి తీసుకుంటా ఉన్నప్పుడు 2, 29 వస్తుంది మనకి. సో 29% అనేది మనకి ఈరోజు ఇట్లా ఇస్తున్నాడు ఏబీసీ రిజర్వేషన్స్. గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. దేశవ్యాప్తంగా ఏబీసీడి వర్గీకరణ ఉన్నదంటే లేదు మనకి. దేశవ్యాప్తంగా మనం కాంపిటీషన్లో వెళ్ళాలంటే ఓబీసీ సర్టిఫికేట్ పెడతాం, కానీ ఎస్సీ మనకి ఏబీసీడీలు అని చెప్పేసి రిజర్వేషన్స్ అని మనకు ఉండవు. రైట్, ఇప్పుడు చూడండి. అయితే మనకి 50% రిజర్వేషన్స్ దాటకూడదని చెప్పేసి 1992 ఇందిరా సహానీ కేసులో చెప్పడం జరిగింది. ఇందిరా సహానీ కేసు. ఈ ఇందిరా సహానీ కేసు ఎందుకు వచ్చింది సార్ అంటే ఓబీసీ వాళ్ళకి 27% రిజర్వేషన్స్ ఇవ్వటగానే మనకి విపి సింగ్ ప్రభుత్వము 27% రిజర్వేషన్ ఇస్తుంది ఓబీసీ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకి ఎలా ఇస్తామని చెప్పేసి ఇందిరా సహానీ అని ఒక లేడీ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది సార్ అంటే ఎస్, ఓబీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం తప్పులేదని చెప్పేసి దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకి దీన్ని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఏం చెప్పారు సార్ ఇందిరా సహానీ కేసులో? 3 పాయింట్ చెప్పాడు, గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి రిజర్వేషన్స్ అనేవి 50% దాటకూడదు. తర్వాత వచ్చరికి ఓబీసీ వాళ్ళకి ఇస్తున్నప్పుడు 27% మనకి ఉంటుంది. తర్వాత వచ్చరికి క్రిమీ లేయర్ అనేది ఉంటుంది, క్రిమీ లేయర్. సో క్రిమీ లేయర్ అనేది అప్లై చేయాలి. దీనికోసం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్రిమీ లేయరు 8 లాక్స్ అనమాట. ఇప్పుడు మనకి 8 లాక్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది మనకి? ఓబీసీ వాళ్ళకి ఎవరైతే ఇన్కమ్ 8 లాక్స్ దాటుతుందో వాళ్ళు ఏమవుతారు? ఓపెన్ కేటగిరీకి వెళ్తారు. ఈరోజు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు కూడా ఇన్కమ్ ఎంత అన్నారు? 8 లాక్స్ అన్నారు. సో 8 లాక్స్ ఇన్కమ్ దాటినప్పుడు వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీకి వెళ్తారు. సో మనం 8 లాక్స్ అన్నప్పుడు ఇద్దరికి వర్తిస్తూ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓబీసీ వాళ్ళు అనుకోండి 8 లాక్స్ లోపు అయితే ఓబీసీ రిజర్వేషన్ దాటితే వాళ్ళు నాన్ క్రిమీ లేయర్కి వెళ్ళిపోతారు. ఆ విధంగా మన క్రిమీ లేయర్ కిందకి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఓపెన్ కేటగిరీ అవుతారు. ఈబీసీ వాళ్ళకి కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ని మనకి ఇంతకుముందులు ఏమంటారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి ఈబీఎస్ అని పిలిచేవాళ్ళు. అది ఈరోజు మనకి ఎకనామికల్ వీకర్ సెక్షన్. 8 లాక్స్ లోపు అయితేనే రిజర్వేషన్ 10% ఉంటుంది, 8 క్లాస్ ఎబో అయితే దీనికి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే దీని మీద మనకు అనిపిస్తూ ఉంటుంది ఇది బేసిక్ స్ట్రక్చర్కి ఎగనెస్ట్గా ఉంది. సో మనకి సుప్రీంకోర్టు చెప్పినటువంటి కేసు కన్నా ఎక్స్ట్రా ఉంది. ఈరోజు మనకి 60% రిజర్వేషన్స్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా అయితే 59.5% రిజర్వేషన్స్ ఉన్నాయి కదా.
ఇప్పుడు దీన్ని మనకి సుప్రీంకోర్టు దీన్ని కొట్టేస్తుందా లేదా అని చెప్పేసి నేను చాలా నెలల నుంచి ఎదురు చూస్తున్నాను. ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. 2019 జనవరిలో మనకి కేసు అనేది ఫైల్ అయింది. ఎవరంటే మనకి యూత్ ఫర్ ఈక్వాలిటీ అనేటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు, యూత్ ఫర్ ఈక్వాలిటీ అనేటువంటి వాళ్ళు కేసు ఫైల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు దీని మీద జడ్జిమెంట్ చెప్తూ 3 మెంబర్స్ జడ్జిని చెప్పారనమాట. దీన్ని 3 మెంబర్స్ డివిజనల్ బెంచ్ అంటారు. ఈ 3 మెంబర్స్ డివిజనల్ బెంచ్కి ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు సార్ అంటే కేసుని మళ్ళీ 5 మెంబర్స్ జడ్జికి ట్రాన్స్ఫర్ చేశారు. 5 మెంబర్స్ జడ్జ్ అంటారు. అంటే ఈ దీన్ని ఇంకొంత కాన్స్టిట్యూషనల్గా స్టడీ చేయాల్సిందని చెప్పేసి దీన్ని 5 మెంబర్స్ జడ్జి కిందకి దీన్ని ఇంకా ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఈ 50% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏదైతే 10% రిజర్వేషన్ అనేది ఉంటుందో అది కానివ్వండి, ఈరోజు 59.5% అంటే 60%కి వచ్చిన రిజర్వేషన్స్ విషయంలో సుప్రీంకోర్టు ఇంతవరకు కూడా దాని మీద జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు దృష్టిలో అది అంత అవసరం అనేది కాదు. ఎందుకంటే మనం చెప్పకనే చెప్పచ్చు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి సుప్రీంకోర్టు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉన్నప్పుడు అర్ణాబ్ గోస్వామి ఉన్నటువంటి విషయంలో చూస్తూ ఉంటే ఆయన్ని చాలా త్వరగా 1 డేలోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది. సో దానికన్నా చాలా బర్నింగ్ ఇష్యూ అయినటువంటి ఇలాంటి కేసులు మాత్రం సుప్రీంకోర్టు పట్టించుకోవట్లేదు. సుప్రీంకోర్టు వచ్చేంత వరకు కూడా మనకి దీన్ని మనం ఏం మాట్లాడాల్సిన అవసరమేది లేదు. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏం సార్ అంటే ఎకనామికల్గా వీకర్ సెక్షన్స్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదనేది యాజ్ ఏ కొంతమంది క్రిటిక్స్, నేను చదివినటువంటి క్రిటిక్స్ని బట్టి చెప్తున్నాను. ఎందుకంటే 8 లాక్స్ ఇన్కమ్ అన్నాడు. ఈరోజు రైతుకి పొలం మీద 8 లాక్స్ కన్నా తక్కువ వస్తుంది. ఎందుకు వస్తాయి సార్ అంటే వర్షాలు పడలేదు కాబట్టి 8 లాక్స్ ఏంటిది, 4 లాక్స్, 2 లాక్స్ కూడా వస్తూ ఉంటుంది. ఈరోజు వర్షాలు పండి బాగా పంటలు బాగా మంచిగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది సార్ అంటే మంచి 10 లక్షల ఆదాయం వస్తుంది. ఈరోజు మనోడికి పొలం వర్షాలు లేవు 2 లక్షలు ఇన్కమ్ అని చెప్పేసి ఇన్కమ్ సర్టిఫికెట్ ఇస్తున్నావు, ఇన్కమ్ అసెట్ సర్టిఫికెట్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ కనుక మంచి పంటలు పండితే 10 లక్షలు అవుతున్నాయి, ఇతడికి సర్టిఫికేట్ వెనక్కి తీసుకుంటారంటే లేదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎకనామికల్గా రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మనీ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది, పెరగచ్చు తగ్గచ్చు. ఈరోజు నీకు ఇంట్లో హెల్త్ బాగలేక నీకున్నటువంటి 100 గజాల స్థలాన్ని అమ్ముకోవచ్చు. రేపొద్దున నీ కొడుకు జాబ్ చేస్తూ ఉంటే ఎక్కడన్నా సంపాదనలో ఎల్ఐసి డబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తారు సార్ అంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి మనకి రేపొద్దున నెక్స్ట్ ఇయర్ ల్యాండ్ కొంటారు. ఈ పొద్దున ఏమవుతుంది, నువ్వు దాటిపోతున్నావు. అంటే మనకి ఇట్లాగా ఇన్కమ్ రిలేటెడ్గా రిజర్వేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇక ఇంకొక విధంగా ఇచ్చినట్లయితే ఇది చాలా పద్ధతి అని చెప్పేసి క్రిటిక్స్ సేస్, నాట్ ఐఎమ్ ఇట్ ఈస్ నాట్ మై ఒపీనియన్, ఇట్ ఈస్ అ క్రిటిక్స్ ఇన్ హిందూ పేపర్, రైట్? సో ఇట్లాగా మనము ఎకనామికల్గా వీకర్ సెక్షన్స్ అన్నప్పుడు ఎన్ని యాంగిల్లో మనం ఆలోచిస్తూ డిస్క్రిప్టివ్ వేలో కూడా మన మైండ్ని చేంజ్ చేసుకోవాలి. రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళాడుగా అనుకోండి, దీన్ని సపోర్ట్ చేసేటట్టుగా ఉండాలా, రైట్? ఇది థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.